ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు. పాపన్నగౌడ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి డిప్యూటీ కమిషనర్ దశరథ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు వినాయక్ నగర్ లోని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అసిస్టెంట్ కమిషనర్ కిషన్, జిల్లా ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి, ఎక్సైజ్ కెమికల్ ఎగ్జామినర్ రాజేందర్, ఎస్ఐ మల్లేష్, సిబ్బంది ఆనంద్, ఇంతియాజ్, సాజిద్, గంగాధర్, రవి, విజయ్ ఆనంద్ పాల్గొన్నారు. పన్నులు కట్టడమే కాకుండా అవహేళన చేయడంతో తన యొక్క తిరుగుబాటును తన తోటి కులస్తులతోటి 10-12 మంది కులస్తులతోటి జతకూడి అటు వారిపై దండయాత్ర చేసి అదేవిధంగా ఆ తన యొక్క తక్కువ కాలంలో సొంత సైన్యాన్ని 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భువనగిరి కోటను అదేవిధంగా గోల్కొండ కోటను పరిపాలించి అట్టి అక్కడి నుంచి వచ్చిన ఆదాయాన్ని గుర్రాలను మరియు ఇతర ఏదైతే ఉందో అదంతా బడుగు బలహీన వర్గాలకు పంచడమే తన ధ్యేయంగా పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయాడు. అది పర్టికులర్గా గౌడ కమ్యూనిటీ ఒకప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్, అదే జనగాం జిల్లా రఘునాథపల్లి మండల్ క్లాస్పూర్ గ్రామంలో జన్మించినటువంటి అతను చరిత్రలో నిలిచిపోవడము దానికి ప్రభుత్వము గుర్తించి